Hi friends, welcome back to my channel Swathi Vlogs. Eros video lo manam KFC chicken ela tayar cheskovalo telusukundam. Nenu ikkada KG chicken aithe teeskunnanu. Ee chicken ni neat ga clean ches pettukovali. Ila clean cheskunna ee chicken lo masalalu aithe add cheseskundam. Taginanta salt alage jilakarra podi 1 spoon, danyala podi 1 spoon, karam taginanta, garam masala 1 spoon. Pepper powder 1 spoon, soy sauce 1 spoon, vinegar 1 spoon, tomato sauce 1 spoon, allam vellili paste 2 spoonlu veskunna tarvata ee masala anta ee mukkaku pattela baaga massage cheskovali oka 5 minutes ala danni aa masala mottham mukkalaku pattela kalapali kalipi danni oka araganta pakkana petteskovali. చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ మసాలా మొత్తం పీస్ కి పట్టేలా మసాజ్ చేయండి. ఇప్పుడు ఒక 3x ని తీసుకొని బాగా బీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ లో 1 కప్ మైదా, 1/2 కప్ రైస్ ఫ్లోర్ అంటే వరిపిండి, అలాగే 1/2 కప్ కార్న్ ఫ్లోర్, అలాగే ఏ కప్ తో అయితే మైదా తీసుకున్నామో మనం సేమ్ అదే కప్ తో ఓట్స్ 1 కప్ తీసుకోవాలి. అలాగే 1 స్పూన్ salt, అలాగే ధనియాల పొడి 1 స్పూన్ వేసి ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇంకొక బౌల్ లో కూలింగ్ వాటర్ తీసుకోవాలి. మనం పక్కన పెట్టుకున్న చికెన్ ఉంది కదా, చికెన్ ని తీసుకొని మనం బాగా బీట్ చేసుకున్న ఎగ్ ఉంది కదా అందులో డిప్ చేసుకోవాలి. అలాగే మైదా ఈ ఫ్లోర్ అంతా ఉంది కదా అందులో బాగా పౌడర్ లెగ్ పీస్ కి పట్టేలా చూడండి అలా నేను చూపిస్తున్న విధంగా పెట్టాలి. తర్వాత కూలింగ్ వాటర్ ఉంది కదా దాంట్లో ఒకసారి డిప్ చేసుకోవాలి. మళ్ళీ సెకండ్ కోటింగ్ సేమ్ అలాగే వేసుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా వీడియోలో చూపిస్తున్న విధంగా సేమ్ అలాగే చేయండి. సేమ్ అలాగే మొత్తం అన్ని కూడా చేసి పక్కన పెట్టుకోవాలి. ముఖ్యంగా ఒకటి గుర్తు పెట్టుకోండి, నార్మల్ వాటర్ తీసుకోవద్దు, కూలింగ్ వాటర్ మాత్రమే తీసుకోండి. అలాగే ఈ పౌడర్ని పీస్ మొత్తానికి పట్టించండి. ఇలా అన్నీ చేసుకోవాలి. నేను అన్ని పీసులు కూడా ఇలా చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్పై ప్యాన్ పెట్టి ఆయిల్ బాగా మరగనివ్వాలి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని ఒక్కొక్క పీస్ వేసుకోవాలి. ఈ పీసులు వేసేటప్పుడు ఫ్లేమ్ హైలో పెట్టొద్దు. హైలో పెడితే ఓన్లీ పైన ఫ్రై అయినట్టే అనిపిస్తుంది కానీ లోపలైతే ఉడకదు. వీటిని 8-10 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. నాకైతే 10 మినిట్స్ పట్టిందండి. ఇక వీటిని ప్లేట్లో తీసుకొని లాగించడమే, టేస్ట్ అయితే నిజంగా అదిరిపోయింది, చాలా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.